वागीशाद्यसुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्यूतं नमामि गजाननं भासाकुन्देन्दुशङ्कस्फटिकमणिभासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। नमः कृष्णाय शुद्धाय ब्रह्मणे परमात्मने योगेश्वराय योगाय त्वामहं शरणं गता। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सूर्यनंदरिकी नमस्कारं। चाला कालं क्रितं नेनु ओक वीडियो पेट्टानु मनं एला बतिका उन्न दान्नि मन मरणं बट्टबयलुचेस्तुंदनि भगवद्गीतलो अष्टम अध्यायंलो उन्नटुवंटि रेंडु श्लोकालतो पेट्टानु। కొంత క్రిటిసిజం వచ్చింది, అది కాదు ఈ అందరూ సరిగా చెప్పలేదు ఇలాగని అని అన్నారు కొందరంటే దానికి మళ్ళీ ఇంకో ప్రమాణం తీసుకుని చేద్దామని ఇప్పుడు చేస్తున్నాను. ఇదేంటంటే, ఇది శాంతి పర్వం మహాభారతం. ఇందులో 297వ అధ్యాయం, 365 అధ్యాయాలు మొత్తం శాంతి పర్వంలో. అది 297వ అధ్యాయంలో ఇది యాజ్ఞవల్క మహర్షి చెప్తాడు. యాజ్ఞవల్క మహర్షి పరాశరుడు చెబుతాడు, పరాశర మహర్షి చెబుతాడు ఇది అంతాను. ఏమని, పరాశరుడు అంటే వ్యాసుడి యొక్క తండ్రి. ఆయన చెప్పింది ఏమిటి, ఈ మరణాలు ఎలా వస్తాయి, ఏ కారణాల వల్ల వస్తాయి, ఈ జన్మలో చేసిన పనుల వల్ల కాదా, ఈ పుట్టగానే ఎలా మరణిస్తారో నిర్ణయించి ఉంటుందా. ఇదొకటి వింత వాదన పెడుతూ ఉంటారు, మనం పుట్టగానే మరణం నిర్ణయించి ఉంటుంది, మరణం ఎప్పుడు పోతాం అనేది మాత్రమే నిర్ణయింపబడి ఉంటుంది. అది కూడా సరికాదు, ఎందుకంటే మనం చేసే పనులతోటి మన ఆయుష్ తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు. మీకు ఒక ముఖ్యమైన ఉదాహరణ దానికి మార్కండేయుడు. మార్కండేయుడికి 8 ఏళ్ళు 16 ఏళ్ళు అంతే ఇచ్చాడు జన్మలో బ్రహ్మగారు. ఆయన ఇప్పటికీ బతుకుతూనే ఉన్నాడు, కల్పాంతం వరకు బతుకుతున్నాడు ఆయన. అంచేత ఏది ఆయుష్ కూడా మనం పుట్టగానే నిర్ణయించబడింది, జాతకాల్లో ఉంటుంది, అదంతా కాదు. నేను ఎంతోమందికి జాతకాలు చూసినప్పుడు వాళ్ళకి మరణయోగం రాకుండానే, మార్గదశ రాకుండానే పోయిన వాళ్ళు ఉన్నారు, మార్గదశ వచ్చినా దాటిపోయిన వాళ్ళు ఉన్నారు, దాటిపోయి ఇంకా బతుకుతున్నారు 90 95 అలా బతుకుతున్న వాళ్ళు కూడా చూశాను నేను. అంచేత మరణం ఎప్పుడు వస్తుంది అంటే జాతకం చూసి ఎవరినైనా చెప్పమంటే ఫలానా టైంలో మారకం ఉంది అంటారు, మారకం ఉండడానికి అవకాశం ఉంది అంటారు, కానీ ఫలానా చెప్పుడు చచ్చిపోతారు ఎవ్వరూ చెప్పరు, చెప్పలేరు. చెప్పినా ఒక ఎప్పుడైనా రైట్ అయితే ఛాన్స్ గద్దీ రైట్ అవ్వాలి, కానీ కాదు, అది జాతకంలో ఎక్కడ చెప్పలేదు. అంచేత మరణం మనం చేసి పనుల మీద ఆధారపడి ఉంది, దానికి ఆధారం ఇక్కడ ఉంది. ఈ 297 అధ్యాయంలో 23 నుంచి 27 శ్లోకాల దాకా ఉన్న ఇందులో ఒక్కొక్క శ్లోకం చదివి మీకు అర్థం చెబుతాను. జాతం అన్వేతి మరణం రుణామితి వినిశ్చయ అంతవంతి కర్మాణి సేవంతే గుణత ప్రజ. మరణం జాతం పుట్టుకతోటి అసోసియేట్ అయి ఉంటుంది, పుట్టుకతోటి మాత్రం కలిసి వస్తుంది మరణం కూడా. అందరికీ జాతస్య ధ్రువ మృత్యు అన్నాడు భగవద్గీతలు. అంటే పుట్టిన వాళ్ళందరూ కూడా చనిపోవడం నిశ్చయం, అందులో ఏం లేదు, ఇది వినిశ్చయం, చక్కగా నిశ్చయం చేయబడింది. అంతవంతి కర్మాని సేవంతే గుణత ప్రజ. అయితే అయినప్పటికీ కూడా ఈ గుణ ఈ ప్రజలు కర్మాలను చేయడం వల్ల ఇవన్నీ కొద్దిగా అవుతున్నాయి, కర్మలను ఆచరిస్తున్నారు. గుణాలు గుణాలంటే సత్వరము రజస్తమో గుణాలు, ఈ మూడు గుణాల వల్ల వాళ్ళు కర్మలను ఆచరించి కర్మల ప్రకారం అనుభవిస్తూ ఉంటారు. ఆపన్నే తోత్తరాం కాష్టాం సూర్యోయో నిధనం వ్రజేత్ నక్షత్రే చ ముహూర్తే చ పుణ్యే రాజన్స పుణ్యకృత్. పుణ్యం చేసినటువంటి పుణ్యాత్ములు ఎప్పుడు పోతారు, సూర్యుడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు. ఉత్తరాం కాష్టాం అలాగే ఉత్తమ నక్షత్రం, నక్షత్రేచ ముహూర్తేచ, ముహూర్తము నక్షత్రం కూడా మంచివి. కొన్ని ముహూర్తాలు మంచివి, బ్రహ్మముహూర్తం మంచిది, అభిజిత్ ముహూర్తం మంచిది, వింద ముహూర్తం మంచిది, లేక కొన్ని కొన్ని ముహూర్తాలు ఉన్నాయి, ఆ ముహూర్తాలు మంచి ముహూర్తాలు. ముఖ్యంగా పగటి ముహూర్తాలు శ్రేష్టం, పగటి ముహూర్తాలు పోయినప్పుడే మంచిది వస్తుంది. అలాంటి వాళ్ళు పుణ్యాత్ములు, అప్పుడు చనిపోయిన వాడు పుణ్యాత్ముడని తెలుసుకోండి. ఈ మంచి ముహూర్తంలో ఉత్తరాయణంలో ఉన్నప్పుడు, ఉత్తమ నక్షత్రంలో మంచి ముహూర్తంలో పవిత్రమైన సమయంలో అసుర సంధ్య మంచిది కాదు, ఉదయ సంధ్య మంచిది. అటువంటిప్పుడు అటు మంచి ముహూర్తాలు చూసుకుని చనిపోయిన వాడు మనం చూడడానికి ఉండదు, అది అప్పుడు మరణం వస్తుంది. వస్తుందంటే ప్రజలందరికీ భగవంతుడు చెప్తున్నాడు వీళ్ళ మంచివాడు అని. అయోజయత్వా క్లేశేన జనం ప్లావ్య దుష్కృతం మృత్యునాత్మకృతే
స్నేహ కర్మకృత్వాత్మ శక్తి భీ 24వ శ్లోకం. అలాంటి మంచి వ్యక్తి, అలా మరణం వచ్చేటటువంటి వ్యక్తి ఎవరికి కష్టం కలిగించడు. తనకి వచ్చినటువంటి చేసినటువంటి పాపాలన్నింటినీ ప్రాయశ్చిత్తం చేసి అన్నింటినీ పోగొట్టుకుంటాడు. అప్పుడే అటువంటి మరణం వస్తుంది. ఎవరికి క్లేశాన్ని కలిగి విషముద్బంధనం దాహో దహ్యుహస్తావధ దంశ్రభిశ్చ పశుభ్యుశ్చ ప్రాకృతో వధ ఉచ్యతే. విషం తాగినందువల్ల, విషం తాగి చనిపోయిన వాళ్ళు ఎవ్వరూ మంచి చావు కాదు, వాళ్ళు చెడ్డగా బతికారని అర్థము. బంధనం ఉరివేయడం ద్వారా కానీ, తాడితోటి కొందరు మెడకి కట్టేసి గ్యారెటింగ్ అంటారు, మెడ చుట్టూ తాడేసి లాగేసి చంపేస్తూ ఉంటారు. మీ గాడ్ ఫాదర్ సినిమాలో, గాడ్ ఫాదర్ నవల్లి, వీటి గురించి బాగా ఉంటుంది. దాహో ఎవరినైనా మంటలు మండించేసి చంపేసిన వాళ్ళు. అలాగే దస్యుహస్త దొంగల చేతిలో కానీ, చెడ్డవాళ్ళ చేతిలో కానీ, రౌడీల చేతిలో కానీ చనిపోయిన వాళ్ళు ఉంటారే, హత్యకు గురి అయినటువంటి వాళ్ళు కూడాను. దష్ట్రిభిష్య కొమ్ములతో పొడవబడి చనిపోయినటువంటి వాళ్ళు, ఆవు కొమ్మైనా, గేదె కొమ్మైనా, ఏ కొమ్మైనా సరే, పంది కొమ్మైనా, ఖడ్గమృగం కొమ్మైనా, ఏ కొమ్మైనా సరే. అలాగే దష్ట్రిభి అంటే కోరలు ఉన్నటువంటి జంతువులు, అంటే సింహము, పెద్ద పులి, చిరుతపులి, ఎలుగుబంటి, తోడేలు, కుక్కలు, ఇటువంటి వాటి కోరల్లో పడి చనిపోయిన వాళ్ళు, కోరల వల్ల చీల్చబడి చనిపోయిన వాళ్ళు. చనిపోయిన తర్వాత చీల్చడం వేరు, బతికి వాళ్ళ కోరలు కరవడం వల్ల చనిపోయిన, పాము కోరల్లో చనిపోయిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా పక్షులు, గద్దలు, రాబందులు, ఇటువంటి వాటి వల్ల చనిపోయిన వాళ్ళు. పశుభ్యుష్య పశువులు అంటే మన ఆవు, గేదె, ఇటువంటి పశువులు కూడా పొడిస్తే చనిపోయిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ప్రాకృతో వధ ఉచ్యతే. ఇటువంటిది ఈ మరణము చెడ్డ మరణము అంటే వాళ్ళు చెడ్డ పనులు చేయడం వల్ల వచ్చింది అని అర్థం. విషం ఉద్బంధనం దాహో దస్యుహస్త తధావధ దంష్ట్రిభిష్య పశుభ్యుష్య. ఇది ప్రాకృత వధ. ప్రాకృత వధ అంటే చెడ్డది వాళ్ళ యొక్క బతుకుని బయట పెడుతుంది. వీళ్ళు సరిగా బతకలేదు, అందుకని ఇటువంటి మరణం వచ్చింది అని. ఎవరు పావుగారు చచ్చిపోయాడంటే వాడు పాపం చేశాడని తెలుసుకోవాలి మనం, లేకపోతే మనకి ఇంకా ఇంకంతకంటే ఇంకోటి లేదు. అలాగే దుర్ముహూర్తం, గాంధీ గారు సాయంత్రం గోధూళి వేళ అసుర సంజయలో పోయాడు, అంటే అది మంచి ముహూర్తం కాదు, అది దుర్ముహూర్తం. అది అంటే గాంధీ గారు ఎలా బతికాడో మీకు తెలియాలి. నచేవి పుణ్యకర్మాణ యుజ్యంతే చాభిసంధి చేయి ఏం విధేష్య భూమి అపరే ప్రకృతైరపి. నచేభి నచే ఇభి పుణ్యకర్మాన, పుణ్యకర్మలు చేసిన వాళ్ళకి ఇటువంటి మరణం రాదు. ఈ జన్మలోనే ఉంది, ఈ జన్మలో పుణ్యకర్మలు చేస్తే మిమ్మల్ని పాము కరవడం వల్ల కానీ, విషం తాగడం వల్ల కానీ, ఉరి వేయడం వల్ల కానీ, మంటల్లో కాల్చడం కానీ, దొంగలు రౌడీలు చంపడం కానీ జరగవు. ఇటువంటివి ఏవి జరిగినా సరే అది చెడ్డ బతుకు, వాడి బతుకు సరిగా లేదు, పాపకార్యాలు చేశాడు అని అర్థము. ఏవం విధైష్య బహుబీ అపరే ప్రకృతైరపి. కానీ ఇటు మా పుణ్యకర్మలు చేసిన వాళ్ళకి ఇటువంటి అధమ రీతిలో, బా చెడ్డ రీతిలో మృత్యువు కలగదు. కలగమన్నా కలగదు, పుణ్యాత్ములు మాకి ఇటువంటి కలగదు, చెడ్డవాళ్ళు కలుగుతుంది. ఇటువంటివి విషం తాగడం, విషం పెట్టడం వల్ల, తను పెట్టుకున్నా ఇంకొకళ్ళు పెట్టినా, అలాగే ఉరి పడడం వల్ల, ఊరి వాళ్ళు వాళ్ళు వేసుకున్నా ఇంకొకళ్ళు వేసినా, రెండింటిలోనూ కూడా అది చెడ్డదే. మంటల్లో పడడం వల్ల, సొంత మంటల్లో సొంతంగా అగ్ని అంటించుకుని పడితే మాత్రం అది పుణ్యం. అది సీతాదేవి ఎలా పడింది, సతీదేవి ఎలా పోయింది, ఆ సొంతంగా మా ఆత్మహత్యకి వీలైనవి తనంతట తన మంటల్లో పడ్డము, తనంతట తన నీళ్ళల్లో పడిపోవడము, తనంతట తను ప్రాయోపవేశం చేయడము, తనంతట తను మహాప్రస్థానం చేయడము, అవి నాలుగు మాత్రం పుణ్యకార్యాలు. సో సొంతంగా పోవడం వల్ల పాండవులంతా కూడా మహాప్రస్థానం చేశారు. బలరాముడు, లక్ష్మణుడు, రాముడు వీళ్ళందరూ నీటిలో ప్రవేశం చేశారు. సీతాదేవి, వేదవతి, సతీదేవి వీళ్ళందరూ వాళ్ళంతట అగ్నిలో వాళ్ళంతట వాళ్ళు వేడి చనిపోయారు. అందుకే సతీసాగమనం చేసి మంటల్లో వెళ్ళిపోయిన వాళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాయని చెబుతారు. అందుకనే ఊర్ధ్వంభిత్వ ప్రతిష్టంతే ప్రాణపుణ్యవతాం నృప మధ్యతో మధ్య పుణ్యానాం అధో దుష్కృత కర్మణాం. పుణ్యాత్ముల ప్రాణాలు ఊర్ధ్వము, ఊర్ధ్వము అంటే ముఖంలోంచి పెడతాయి, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, బ్రహ్మరంధ్రం. బ్రహ్మరంధ్రం ఇక్కడ ఉంటుంది మధ్యలో, ఆ చిన్నప్పుడు పిల్లలకి మెత్తగా ఉంటుంది, అక్కడ పగలగొట్టుకుని వెళితే అది అల్టిమేట్. అది
ఎవరికో కానీ అటువంటి అదృష్టం దొరకదు. మిగిలిన వాళ్ళకి కళ ద్వారా, నోటి ద్వారా, ముక్కు ద్వారా ఇక్కడ పోతూ ఉంటాయి. అలాగే మధ్యతరగతికి వాళ్ళకి మిగిలిన మధ్యలో ఉన్నటువంటి వాటి వల్ల పోతూ ఉంటాయి. అధమమైన మరణం ఏంటంటే మలమూత్ర ద్వారాల నుంచి పోవడం. మలమూత్ర ద్వారాల నుంచి పోవడం అది అధమ మరణం అని తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది? మనం చూసి వాళ్ళకి మనకు తెలియ దగ్గరగా ఉండి గమనించి పోతున్నప్పుడు ప్రాణం ఎక్కడ పోతుంది అని తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఏకశత్రున ద్వితీయ అస్థి శత్రు అజ్ఞానతుల్య పురుష సిరాజన్ ఏనావృత కురుతే సంప్రయుక్త ఘోరాని కర్మాణి సుదారుణాని. మనిషికి గొప్ప శత్రువు ఎవరు అంటే అజ్ఞానము అన్నాడు. అజ్ఞానాన్ని మించినటువంటి శత్రువు మరొకళ్ళు లేరు, రెండో వాళ్ళు లేరు. ఓ రాజా, పురుషుడికి అజ్ఞానమే, అజ్ఞానంతో సమానమైన శత్రువు ఇంకొకటి లేడు. ఆ అజ్ఞానం ఆవరించడం వల్లే మనిషి ఘోరమైన పనులన్నీ చేస్తూ ఉంటాడు. తప్పుడు పనులు, పాప పనులు చేస్తూ ఉంటాడు. అంచేత అటువంటి పనులు చేయకు. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఎవరెవరు పోయిన వాళ్ళని ఆలోచించుకుంటే ఎవరు ఎలా పోయారు, ఎలా దెబ్బతిన్నారు అని. యాక్సిడెంట్లో పోయిన వాళ్ళు ఉంటారు, విషం పాము కరిచి పోయిన వాళ్ళు ఉంటారు, పులి కరిచి చంపిన వాళ్ళు ఉంటారు, ఇలా రకరకాలుగా విషం పెట్టిన వాళ్ళు ఉంటారు, హత్యలు చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా చెడ్డ మరణాలే. ముఖ్యంగా గాంధీ గారి మరణమే నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. ఆయన మరణాన్ని తెలిస్తే ఆయన మహాత్ముడు అని అనడానికి వీలు లేదు. అసుర సంధ్య, చెడ్డ ముహూర్తం. చెడ్డ ముహూర్తాల్లో చెడ్డ ముహూర్తం ఏదంటే అసుర సంధ్య, సాయంత్ర సంధ్య. ఆ వేళలో ఆయన కూడా పేల్చడం, గుండు పేల్చడం ద్వారా బాధింపబడ్డాడు. ఎవరు పీల్చారనేది వేరే సంగతి. అది నిజంగా గాడ్సే గారే కనుక పీల్చినట్టుంటే బ్రాహ్మణుడి చేతిలో చనిపోయిన వాడికి అసలు గతి లేదు, నరకం నుంచి బయటకు రారు వాళ్ళు. గాడ్సే గారు చంపు ఉంటాడని నా ఉద్దేశం. ఎవరో చంపి ఆయన పేరు పెట్టారు అని నా ఉద్దేశం. తప్పు కావచ్చు, మీరు ఇంకోలా అనుకోవచ్చును. అయితే ఆయన మరణం చూస్తే ఆయన సరైనది కదా. నెహ్రూ గారి మరణం బెటర్గా అనిపిస్తుంది ఆయనకన్నా చాలాను. గమనించగలరు. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిం మహిషాగో బ్రాహ్మణేభ్య సుమస్తు నిత్యం లోకా సంస్థ సుఖినో భవంతు శుభం భూయాత్.